So dear students, ippudu manam oka interesting topic gurinchi matladukundam. Adentante ikkada title chudagane meeku arthamayipoyi undochu. Inviting the collector for the anniversary day. Okay, mee oka college gaani mee oka school gaani lekapothe meeru ఇంకా వేరే ఏదైనా ఆఫీస్ ఫంక్షన్ లేదంటే ఏదో ఒక యానివర్సరీ ఫంక్షన్కి మీరు కలెక్టర్ని ఇన్వైట్ చేసినట్లయితే, ఓకే, తెలుగు పదాలను కొంచెం మాట్లాడడంలో తగ్గించుకున్నట్లయితే మీరు ఇంకా ఇంగ్లీష్ పదాలు ఎక్కువ అలవాటైపోయి మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. సో కొంచెం తగ్గించే ప్రయత్నం నేను చేస్తాను, మీరు చేయండి. ఓకే, సో ఇన్వైట్ చేసినట్లయితే అంటున్నాను, ఆహ్వానించినట్లయితే అని చెప్పుకునే చోట. ఓకే, సో ఇలా కొన్ని కొన్ని పదాలు మీరు ఇంగ్లీష్లోకి మార్చుకొని, అంటే తెలుగు మాట్లాడేటప్పుడు కూడా ఇంగ్లీష్ని మీరు పదాలు పెంచుకుంటూ వెళ్ళి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఓకే, కమింగ్ టు ద పాయింట్, ఇన్వైటింగ్ ద కలెక్టర్ ఫర్ ద యానివర్సరీ డే. ఓకే, సో ఇక్కడ కలెక్టరే కాకుండా వేరే ఏ విఐపీనైనా సరే మీరు గెస్ట్ని ఇన్వైట్ చేసేటప్పుడు మీ అలాగే వారి మధ్య ఈ సంభాషణ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో చూడండి, సురేష్ అనే అతను మాట్లాడుతున్నాడు అనుకోండి. ఓకే, సురేష్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్, కలెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ, అంటే ఇక్కడ గ్రూప్ వెళ్తుంది కదా, ఒక్కరే ఒక సురేష్ ఒక్కరే వెళ్ళారు కదా, అందరు వెళ్ళారు. సో వారందరూ అనవచ్చు, లేదంటే సురేష్ అనే అతను గుడ్ మార్నింగ్ చెప్పారు. సో గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అని చెప్పేసి కలెక్టర్ గారు రిప్లై ఇచ్చారు అనుకోండి. అలాగే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నారనుకోండి, అంటే నేను మీకు నేను ఏం చేయగలను లేదా మీకు ఎలా సహాయపడగలను, ఎలా ఏ అర్థమైనా తీసుకోవచ్చు, లేదా క్యాజువల్గా ఏం కావాలి అన్నట్లు తీసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ట్రాన్స్లేషన్ అని అవసరం మీకు. ఇప్పటి వరకు అయిన కోర్సులో మీకు ఇదంతా తెలుసు కాబట్టి జస్ట్ ఈ స్పీచ్ అనేది, ఐ మీన్ వారిద్దరి మధ్య డిస్కషన్ అనేది ఎలా ఉంది అనేది గమనిస్తూ మీరు ఇలాంటి సందర్భంలో ఎలా వాడాలో తెలుసుకోండి. ఓకే, సో ఇక్కడ సురేష్ అనే వ్యక్తి మీరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో సురేష్, we are from Sri Sai Pratap Educational Academy, Tirupati. I am Suresh sir. We invite you to our institution anniversary day function. So collector garu reply istunnaru, emani? Well, when is it? Suresh sir, it is on 1st of next month. It is on 1st of next month. So collector garu, I have to attend another function on that day. Where would you conduct it and at what time? Where would you conduct it and at what time? అర్థమవుతుంది కదా, ఒకసారి చెప్పాలా, క్యాజువల్గా చెప్తాను చూడండి, ప్రతి పదార్థం కాకుండా క్యాజువల్గా చెప్తాం. సో ఇక్కడ సురేష్ అంటున్నాడు, ఫస్ట్ నుంచి వచ్చినట్లయితే సురేష్ గుడ్ మార్నింగ్ చెప్పారు, ఇది అర్థమైపోయింది. కలెక్టర్ గారు రిప్లై ఇచ్చారు, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఓకే, సురేష్ అన్నాడు, వీఆర్ ఫ్రమ్ శ్రీ సాయి ప్రతాప్ ఎడ్యుకేషనల్ అకాడమీ, మేము సాయి ప్రతాప్ ఎడ్యుకేషనల్ అకాడమీ నుంచి వచ్చాము. ఓకే, అది ఎక్కడుంది? తిరుపతి. ఐ ఆమ్ సురేష్ సార్, అంటే నేను సురేష్ అండి. ఓకే, వి ఇన్వైట్ యూ టు అవర్ ఇన్స్టిట్యూషన్ యానివర్సరీ డే ఫంక్షన్. మా యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క యానివర్సరీ డే ఫంక్షన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కోసం మేము వచ్చాము. ఓకే, సో ఇక్కడ కలెక్టర్ గారు ఏమన్నారు మరి, వెల్ వెన్ ఇజ్ ఇట్, అంటే ఓకే ఎప్పుడది అని చెప్పేసి అడిగారు. సో
సురేష్ ఏమన్నారు మళ్ళీ, సార్ ఇట్ ఈస్ ఆన్ ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ మంత్, అంటే వచ్చే నెల 1వ తేదీన అది ఉంది సార్ అని చెప్పేసి. ఓకే, సో కలెక్టర్ గారు ఏమన్నారు, ఐ హ్యావ్ టు అటెండ్ అనదర్ ఫంక్షన్ ఆన్ దట్ డే, వేర్ వుడ్ యూ కండక్ట్ ఇట్ అండ్ ఎట్ వాట్ టైమ్, వేర్ వుడ్ యూ కండక్ట్ ఇట్ అండ్ ఎట్ వాట్ టైమ్. ఓకే, సో ఆ రోజు నేను వేరే ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది, మరి మీరు ఆ ఫంక్షన్ని ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, అలాగే ఏ టైంకి. ఓకే, సో ఇలా అన్నారు. నెక్స్ట్ చూసినట్లయితే సురేష్, సార్ ఇట్ ఈస్ ఇన్ అవర్ కాలేజ్ ఎట్ 6:30 PM, అది మా కాలేజీలో నిర్వహిస్తున్నాం సాయంత్రం 6:30కి. ఓకే, 6:30 గంటలకి. సో మా కాలేజీలో అంటే ఏ కాలేజ్ అండి, ఇందాక చెప్పుకున్నాం, మర్చిపోదు మళ్ళీ, మనం ఇందాక ఏదైతే మాట్లాడామో దాని గురించి అన్నమాట. ఓకే, ఏది ఆ కాలేజ్? శ్రీ సాయి ప్రతాప్ ఎడ్యుకేషనల్ అకాడమీ తిరుపతి. ఓకే, సో దాన్నే ఫాలో చేస్తూ ఇట్ ఈస్ ఇన్ అవర్ కాలేజ్ ఎట్ 6:30 PM అని చెప్పేసి రిప్లై ఇచ్చారు. సో కలెక్టర్ గారు అంటున్నారు, ఇఫ్ యూ అలో మీ టు లీవ్ ద హాల్ ఎట్ 7:30 PM ఐ విల్ కమ్. అంటే ఎంత మర్యాదపూర్వకంగా ఉందో చూడండి, సంభాషణ అనేది చాలా చక్కగా ఉంది, ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. ఓకే, ఇఫ్ యూ అలో మీ టు లీవ్ ద హాల్ ఎట్ 7:30 PM అంటే నేను అక్కడ ఫంక్షన్ పూర్తి చేసుకొని 7:30 గంటలకు అక్కడ నుంచి నన్ను బయలుదేరనియనిచ్చినట్లయితే, అంటే నేను అక్కడ నుంచి వెళ్ళిపోవాలి 7:30కి, దాన్ని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే ఓకే నేను వస్తాను, ఐ విల్ కమ్. సో సురేష్ అంటున్నా, థ్యాంక్ యూ సార్, వి విల్ యాడ్ హియర్ టు ద టైమ్ లైన్స్. ఓకే, సో అంటే మేము టైమ్ లైన్స్ అంటే ఏమని చెప్తాం, ఆ సమయాలను మేము రాసుకుంటాం, సో ఆ ప్రకారంగానే చేద్దామని చెప్పేసి యాక్సెప్ట్ చేసినట్లు, థ్యాంక్ యూ సార్, వీ విల్ యాడ్ హియర్ టు ద టైమ్ లైన్స్ అని చెప్పేసి సురేష్ చెప్పారు. ఓకే, మరి ఇప్పుడు కలెక్టర్ గారు రిప్లై ఎలా ఇస్తున్నారు, థ్యాంక్ యూ ఆల్. ఓకే, సో నెక్స్ట్ సురేష్, సార్ విల్ కమ్ అండ్ మీట్ యూ అగైన్ ఆఫ్టర్ 3 డేస్ విత్ ఇన్విటేషన్. ఓకే, సో ఫస్ట్ కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ గారి పర్మిషన్ కోసం వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేద్దామని చెప్పేసి. సో తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, ఒక 3 డేస్ తర్వాత మేము ఇన్విటేషన్తో వస్తాం సార్, మీకు ముందే చెప్పి వెళ్దామని. షెడ్యూల్ సెట్ చేసుకోవాలి కదా, కలెక్టర్ గారు బిజీ ఉంటారు కదా, సో షెడ్యూల్ ఓకే చేసుకోవడానికి వాళ్ళు ముందు వచ్చి పర్మిషన్ తీసుకున్నారు, ఇప్పుడు 3 డేస్ తర్వాత వచ్చి ఇన్విటేషన్ ఇస్తామంటున్నారు. సో ఆ విషయాన్ని ఎలా చెప్తున్నారు, సార్ వి విల్ కమ్ అండ్ మీట్ యూ అగైన్ ఆఫ్టర్ 3 డేస్ విత్ ఇన్విటేషన్. ఓకే, సో కలెక్టర్ గారు రిప్లై ఏమనిస్తున్నారు, వెల్ గివ్ మీ ఎ ఫోన్ కాల్ బిఫోర్ యూ కమ్. ఓకే, అంటే వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి రండి, ఓకే ఫోన్ చేసి రండి అని చెప్పేసి చెప్తున్నారు. సో సురేష్ లాస్ట్లో తన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు, ఎలా, థ్యాంక్ యూ సార్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్, మా యొక్క ఆహ్వానాన్ని మన్నించినందుకు మీకు ధన్యవాదాలు అని అర్థం వస్తుంది. ఓకే, మీకు అర్థమైపోయింది, ఇది చెప్పుకోనే అంతటువంటి పెద్ద పెద్ద థియరీ ఏం లేదు కదా ఇందులో. సో సింపుల్ కాన్వర్జేషన్, ఇవి మీరు చక్కగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇందులో యాక్చువల్లీ కాన్వర్జేషన్ అనేది 2 క్యారెక్టర్స్ మధ్యలో ఉంది. సో మీరు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒకరు కలెక్టర్ లాగా ఒకరు సురేష్ లాగా తీసుకొని ఈ కాన్వర్జేషన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా చక్కగా అర్థమైపోతుంది, అలాగే సంభాషణ శైలి అనేది మీకు వస్తుంది. ఓకే, అంటే మీరు మాట్లాడేటప్పుడు ఫ్లూయెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, స్పోకెన్ లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు ఫ్లూయెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఆ ఫ్లూయెన్సీ మీకు రావాలంటే కాన్వర్జేషన్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో క్యారెక్టర్స్ తీసుకోండి, 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా ఇక్కడ, చెరో క్యారెక్టర్ తీసుకొని ఇద్దరు ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేస్తే చక్కగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే,
ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.